నమస్తే అండి, వెల్కమ్ టు నవయువరై ఛానల్. ఈ వీడియోలో ఎన్పీకే కాంబినేషన్లో ఉన్నటువంటి వాటర్ సొల్యబుల్ ఫెర్టిలైజర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గత వీడియోలో మనం చూసుకున్నట్లయితే 3019 కావచ్చు, 17 4400 అనేటువంటి యూరియా ఫాస్ఫేట్ గురించి, అలాగే 12 6100 అనేటువంటి మోనో అమోనియా ఫాస్ఫేట్ గురించి మనం చాలా క్లియర్గా స్పష్టంగా ప్రతి వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మనం 00 50 to 34 అంటే మోనో పొటాషియం ఫాస్ఫేట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో నత్రజని శాతం అనేది 0గా ఉండి భాస్వరం పర్సంటేజెస్ 52 అలాగే పొటాషియం పర్సంటేజెస్ 34 ఉండడం జరిగింది. సాధారణంగా ఈ పిచికారి అనేది వాటర్ సొల్యూబుల్ ఫెర్టిలైజర్స్ పిచికారి అనేది మనం జనరల్గా 3 రకాలుగా మాట్లాడుకుంటున్నాం. ఒకటి బిఫోర్ ఫ్లవరింగ్ టైంలో కావచ్చు, ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్లవరింగ్ స్టేజ్లో కావచ్చు, ఆఫ్టర్ ఫ్లవరింగ్ తర్వాత. ఈ 3 దశల్లో ఏ కాంబినేషన్లో ఉన్నటువంటి ఎన్పీకేని వాటర్ సొల్యూబుల్ ఫెర్టిలైజర్ని మనం పిచికారీ చేసుకోవాలా అనేది గత వీడియో నుంచి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ ఈ 00 50 to 34 అనే దాన్ని బిఫోర్ ఫ్లవరింగ్ స్టేజ్లో, ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్లవరింగ్ స్టేజ్లో మనం దీన్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పంట విత్తిన తర్వాత 30 నుంచి 40 రోజుల తర్వాత 10 15 రోజుల గ్యాప్తోనే మనం ఒక 3 సార్లు కనుక పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఫాస్ఫరస్ అనేది వేరు వ్యవస్థ పటిష్టంగా తయారవడానికి కావచ్చు, అలాగే కాండం దృఢంగా అవ్వడానికి, అలాగే కిరణజన్య సంయోగక్రియ అనేది సక్రమంగా జరిగి జీవక్రియ పరిపూర్ణంగా జరిగి మొక్క ఎదుగుదలకు ఈ ఫాస్ఫరం అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి పొటాషియం అనేది పువ్వులు సక్రమంగా పుష్పించడానికి కావచ్చు, పూసినటువంటి ఆ పుష్పాలు నిలిచి ఉండడానికి, అది మొగ్గగా మారడానికి ఈ పొటాషియం అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటు మొక్కలో రోగనిరోధక శక్తి పెంపొందించడమే కాకుండా ఫ్లవర్ అనేది నిలిచి పట్టి ఉండేలా ఈ పొటాషియం అనేది ఉపయోగపడుతుంది. దీన్ని 2 రకాలుగా మనం పంటకు అందించవచ్చు. ఒకటి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందించడం కావచ్చు, లేదా ఈ పోలియో స్ప్రే ద్వారా అందించడం. అయితే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం 1.5 గ్రామ్స్ నుంచి 2 గ్రామ్స్ పర్ లీటర్ వాటర్ కలుపుకొని మనం డ్రిప్ పైప్ ద్వారా మనం వదలడానికి అవకాశం ఉంది. అలాగే పోలియో స్ప్రే చూసినట్లయితే 200 లీటర్ల నీటిలో ఈ 2 కిలోలకు సంబంధించినటువంటి ఈ మోనో పొటాషియం ఫాస్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మార్కెట్లో రేటు కనుక చూసినట్లయితే 1 కేజీ 250 వరకు అందుబాటులో ఉంది. ఇది దాదాపుగా అన్ని రకాలైనటువంటి కూరగాయలు పండ్లు సంబంధించిన పంటల్లో పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఈ పుష్పించేటువంటి పూలకు సంబంధించి కూడా మనం దీన్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదండి ఈరోజు ఈ వీడియోలో పర్టికులర్గా ఈ మోనో పొటాషియం ఫాస్ఫేట్ గురించి తెలుసుకున్నాం. రిమైనింగ్ ఏవైతే వాటర్ సొల్యూబుల్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయో అవి ఒకదాని తర్వాత ఒకటి నెక్స్ట్ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.